వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను మీకు వాకమోలే ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ముందుగా ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటోని తీసుకుని దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 అవకాడోస్ తీసుకుని దానిని మీరు చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. అవకాడో వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముందుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ని తగ్గిస్తుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని పెంచుతుంది, అలాగే ఐ ఎఫిషియన్సీ బాగా పెంచుతుందండి. ఇందులో విటమిన్ ఏ అనేది బాగా పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ హెయిర్కి కానీ అలాగే స్కిన్కి కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల. దీంట్లో బయోటిన్ అండ్ అలాగే విటమిన్ ఈ అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయండి. దీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రెగ్నెంట్ లేడీస్కి కామన్గా ఉండే మార్నింగ్ సిక్నెస్, అలాగే డిజీనెస్, అలాగే నాసియా ఇవన్నింటినీ కూడా తగ్గిస్తుందండి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది ఒక మంచి స్నాక్ లాగా ఉపయోగపడుతుందండి. అండ్ అలాగే బోన్స్ని స్ట్రెంగ్తన్ కూడా చేస్తుందండి. మీరు చూస్తున్న విధంగా అవకాడోని కంప్లీట్గా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. అలాగే తరిగి ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలండి. అవకాడో అనేది ఒక బటర్ ఫ్రూట్ అండి. దీనికి స్వీట్ అని కానీ సోర్ అని కానీ టేస్ట్ ఏం ఉండదు. దీన్నే మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 మిర్చిని యాడ్ చేసుకున్నాను, అలాగే 1/2 లెమన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరుక్కుని పైన గార్నిష్ చేసుకోవాలండి. సో చూసారు కదండి, ఎంతగానో నోరూరించే వకమోలే రెడీ. దీన్ని మీరు రోటీస్లోకి కానీ బ్రెడ్స్లోకి కానీ అలాగే చిప్స్లోకి కానీ ఎలాగైనా తీసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.